హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి సో ఈ రోజు కూడా ఆ పెన్షన్ పంపిణీ అయితే చేయనుందండి సో ఎవరికి పెన్షన్ పంపిణీ చేయబోతుందో చెప్తాను అదేవిధంగా ఆ పెన్షన్ ఎవరైతే తీసుకోలేదో అలాంటి వాళ్ళు పెన్షన్ ఎలా పొందాలి అని చెప్తాను ఒకవేళ కనుక మీ బ్యాంక్ అకౌంట్ ఇన్వాల్యుడ్లో ఉంది సో మీ బ్యాంక్ అకౌంట్లో పడ్డాదా లేదా అని మీకు తెలియట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మీరు పెన్షన్ అయితే ఈ విధంగా అయితే పొందాల్సి అయితే ఉంటుంది సో ఎలా పెన్షన్ తీసుకోవాలి అనేది చెప్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ దేకర్ చూడండి లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై నాలుగు వేల నాలుగు వందల జనాలు అయితే ఉండిపోయారండి పెన్షన్ తీసుకోకుండా అయితే వీరందరికీ కూడా నిన్నటి రోజున పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభించింది సో నిన్న చాలా మందికి అయితే పెన్షన్ అయితే ఇచ్చారండి అదేవిధంగా ఇవాళ కూడా పెన్షన్ అయితే ఇస్తారండి సో ఎవరు బ్యాంక్ అకౌంట్లో అయితే ఇన్వాలిడ్లో ఉన్నాయో అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకుండా ఫోన్ నెంబర్ కూడా లింక్ లేకుండా ఉన్నాయో సో ఇలాంటి ఇన్వాలిడ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అకౌంట్లన్నింటికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు రోజుల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయాలని చెప్పేసి సచివాలయ సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది అండి అయితే ఎవరైతే సో పెన్షన్ ఇంటికాడ తీసుకోలేని వారు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో వేశారని చెప్పేసి చాలామంది అయితే భావిస్తున్నారు అట్ల ఏం లేదండి సో ఇంటికాడ్ ఇచ్చిన వారికి ఇంటికాడ్ ఇచ్చేసారండి పెన్షన్లు సో ఇంటిగాడ ఇవ్వకన్నా బ్యాంకులో వేసినప్పుడు బ్యాంక్ అకౌంట్లో అయితే ప్రాబ్లం అయితే వచ్చిందండి అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ పంపిణీ చేయడం అయితే జరిగిందండి సో ఇట్లాగ మనకి నిన్న ఇవాళ కూడా వీరికి మాత్రమే పంపిణీ చేయడం అయితే జరిగిందండి ఇక ఇంటిగాడి పెన్షన్లు తీసుకునేవారు ఇంటికాడే పెన్షన్లు అయితే తీసుకోవచ్చండి సో ఒకవేళ కనుక మీరు పెన్షన్ తీసుకోలేదంటే కంపల్సరీ మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు లేదా పెన్షన్ కార్డు వెళ్ళి పెన్షన్ అయితే పొందొచ్చండి వారైతే పెన్షన్ అయితే జారీ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఎవరి బ్యాంక్ అకౌంట్ అయితే ఇన్వాలిడ్లో ఇన్యాక్టివ్లో ఉంటుందో అలాంటి వారందరూ తప్పకుండా ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఆధార్ కార్డు మీ యొక్క పెన్షన్ కార్డు ఉంటే పెన్షన్ కార్డు తీసుకుంటైతే సచివాలయానికి అయితే వెళ్ళి పెన్షన్ అయితే పొందొచ్చండి సో ఇవాళ కూడా పెన్షన్ పంపిణీ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో ఇవాళ కూడా పెన్షన్ అయితే తీసుకోండి